హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో హిప్ బెల్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఈ హిప్ బెల్ట్స్ చాలామంది డ్రెస్సెస్ మీదకి కానీ లంగా ఊనీల మీదకి కానీ శారీస్ మీదకి కానీ చాలా రకాలుగా యూజ్ చేస్తూ ఉన్నారు అది కూడా మనకి నచ్చిన డిజైన్ మనకి నచ్చిన కలర్తో ఎలా కావాలంటే అలాగా ఇంట్లోనే చాలా ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ప్రిపేర్ చేయబోయే బెల్ట్ అయితే టెన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లల వరకు సరిపోయేలాగా హిబ్బెల్ట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను మీ ఇంట్లో ఎవరైనా టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలు అయితే ఉంటే తప్పకుండా ఈ వీడియో చూసి ఫాలో అవ్వండి నేను చూపించే ఇప్పుడు మెజర్మెంట్స్ తప్పకుండా సరిపోతాయి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము దీనికోసం నేను ఈ పట్టు క్లాత్ అయితే తీసుకున్నాను నేను డ్రెస్కి మ్యాచింగ్ సరిపడా పట్టు క్లాత్ అయితే తీసుకున్నాను ఇది వచ్చి ఆరెంజ్ కలర్ పట్టు క్లాత్ తీసుకున్నాను నేను ఈ హిబ్బెల్ట్ చేసుకోవడానికి ఎలాంటి క్లాత్ అయినా సరే బాగానే ఉంటుంది మనం చేసే డిజైన్ బాగుంటే సరిపోతుంది ఒకవేళ వన్ ఇయర్ నుంచి టెన్ ఇయర్స్ లోపు పిల్లలకి హిబ్బెల్ట్ ప్రిపేర్ చేయాలి అంటే ఇప్పుడు నేను వీడియోలో చూపించే విధంగా ఇలా ట్వంటీ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది కొంచెం బొద్దుగా ఉండే వాళ్ళకైతే ఒక టూ త్రీ ఇంచెస్ పెంచుకొని మనం బెల్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే నేను టెన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు పిల్లలకి సరిపోయే బెల్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎవరైనా సరే కొంచెం బొద్దుగా ఉంటే కొంచెం ఇంచెస్ పెంచుకుంటే సరిపోతుంది సో ఇక్కడైతే నేను నార్మల్గా అంటే మరీ బొద్దుగా కాకుండా మరి సన్నగా కాకుండా ఉండే పిల్లల కోసమైతే థర్టీ టూ ఇంచెస్ తీసుకుంటున్నాను థర్టీ టూ ఇంచెస్ తీసుకుంటే టెన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ లోపు పిల్లలకైతే కరెక్ట్గా సరిపోతుంది పిల్లలు బాగా బొద్దుగా ఉంటే మాత్రం ఒక టూ త్రీ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది ఎక్స్ట్రాగాను సో ఇప్పుడైతే చూడండి నేను ఇప్పుడు పొడవు తీసుకుంటున్నాను పొడవు వచ్చి థర్టీ టూ ఇంచెస్ తీసుకుంటున్నాను సో మనకి పడవ ఇప్పుడు నేను తీసుకున్న క్లాత్కి అయితే పడవ కొంచెం తగ్గింది ఇందులో అంటే ఇది ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంది మిగిలిన ఫోర్ ఇంచెస్ కూడా ఈ క్లాత్ని కట్ చేసుకొని దీనికి జాయింట్ చేసుకుంటాను సో ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంది కదా ట్వంటీ ఎయిట్ ఇంచెస్ పడవ అనేది ఇక్కడ తీసుకుంటాను అలాగే మిగిలిన ఫోర్ ఇంచెస్ అంటే థర్టీ టూ ఇంచెస్ వచ్చే వరకు మిగిలిన క్లాత్ని అయితే కట్ చేసుకుని దీనికి జాయింట్ చేసుకుంటే సరిపోతుంది దీనికి వెడల్పు వచ్చి నేను త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను అంటే ఒక హాఫ్ ఇంచ్ మనకి లోపలికి పోతుంది కదా టూ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మనకి ఈ హిప్ బెల్ట్ అనేది వస్తుంది చిన్న పిల్లలకి చేస్తున్నాను కాబట్టి నేను తక్కువ వెడల్పు అనేది పెట్టుకుంటున్నాను దీని డిజైన్ కూడా నేను సింపుల్గానే చేద్దాం అనుకుంటున్నాను దానికోసం వెడల్పు కూడా తక్కువ పెట్టుకుంటున్నాను అదే మనం ఏదైనా పట్టు సారీస్ మీదకి అలా చేసుకోవాలి అంటే కొంచెం వెడల్పుగా ఉంటే బాగుంటుంది అది ఫోర్ ఇంచెస్ కానీ ఫైవ్ ఇంచెస్ కానీ పెట్టుకుంటే మనం చేసుకునే వర్క్ అది కూడా చాలా బాగా నీట్గా కనిపిస్తుంది సో ఇక్కడైతే నేను ఇలా త్రీ ఇంచెస్కి పెట్టుకుని కట్ చేసేసుకుంటున్నాను సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఫోర్ ఇంచెస్ క్లాత్ని కూడా కట్ చేసుకున్నాను ఈ ఫోర్ ఇంచెస్ క్లాత్ని కూడా తీసుకుని ఇప్పుడు రెండింటిని జాయింట్ చేసేసుకోవాలి సో ఇప్పుడైతే నేను ఈ రెండింటిని కూడా జాయింట్ చేసేస్తాను సో ఫ్రెండ్స్ చూడండి ఈ రెండింటిని జాయింట్ చేసి దీన్ని ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకుని కింద కూడా ఒక కుట్టు వేసేసుకున్నాను మనకి ఒక పాదం వెడల్పు ఉండేలాగా కుట్టు అనేది వేసుకోవాలి లేదు కుట్టు జారిపోతుంది అలా కుట్టు జారిపోకుండా ఒక పాదం వెడల్పు ఉండేలాగా కుట్టు అనేది వేసుకోవాలి సో ఇప్పుడైతే దీన్ని ఇలా వెనక్కి టర్న్ చేసేసుకోండి ఏదైనా పిన్తో కానీ లేదంటే స్లైడ్తో కానీ ఎలా అయినా సరే దీన్ని వెనక్కి టర్న్ చేసేసుకోవాలి ఇలా వెనక్కి టర్న్ చేసుకున్న తర్వాత చాలా ఈజీగా మనం దీనిపైన డిజైన్ అనేది చేసేసుకోవచ్చు చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ బెల్ట్ ప్రిపేర్ చేయడం అనేది సో ఇప్పుడైతే చూడండి దీన్నైతే నేను ఇలా వెనక్కి టర్న్ చేసేసుకుంటున్నాను ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లోనే ఈ బెల్ట్ అనేది ప్రిపేర్ అయిపోతుంది సో చూసారు కదా ఇప్పుడైతే దీన్ని ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి ఇది థర్టీ టూ ఇంచెస్ వచ్చిందా లేదా అనేది చూస్తున్నారు కదా కరెక్ట్గా థర్టీ టూ ఇంచెస్ అయితే వచ్చేసింది ఇప్పుడు దీనిని ఎలా డిజైన్ చేసుకోవాలనేది మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తాను ఫస్ట్ అయితే ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకొని సెంటర్లో ఒక మార్క్ పెట్టుకోండి ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక మార్క్ పెట్టుకుంటే ఇక్కడ నుంచి మనం డిజైన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి నేను దీనిపైన అయితే చాలా సింపుల్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇది చిన్నపిల్లలకి డ్రెస్సెస్ మీదకి డిజైన్ చేస్తున్నాను కదా దానికోసం సింపుల్ డిజైనే చేద్దాం అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే సో చూడండి ఇలా సెంటర్కి ఒక మార్క్ అనేది పెట్టుకుని మనం ఎలాంటి డిజైన్ అయితే వేసుకోవాలి అనుకుంటున్నామో అలాంటి డిజైన్ని దీనిపైన డిజైన్ చేసుకోవడమే సో ఇలా బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఒక మార్క్ పెట్టుకుంటున్నాను కదా ఇక్కడ ఒక త్రీ ఇంచెస్ ఉండేలాగా మార్క్ పెట్టుకోండి ఇక్కడ బెల్ట్ ఫిక్సింగ్ కోసం అంటే ఫిక్స్ చేసుకోవడానికి ఇక్కడ కొండీలు అనేవి వేస్తాను నేను ఈ కొండీలు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి ఇలా ఇంత దూరం ఉండేలాగా వేసుకుంటాను కొండీలు అనేవి అంటే హుక్స్ కానీ కొండి కానీ ఏదైనా వేసుకోవచ్చు మన బ్లౌజ్పై వేసుకుంటాం కదా హుక్స్ వేసి తాడు లాంటిది వేస్తాం కదా అలా అయినా సరే చాలా ఈజీగా వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇది కొంచెం మందంగా ఉండడం కోసం అంటే కొండి అది వేస్తే ఈ క్లాత్ అనేది పాడవకుండా ఉండడం కోసం ఇందులో హెల్ స్టిక్ అనేది పెడుతున్నాను స్టిక్ అంటే అడ్జస్ట్మెంట్ కోసం అయితే పెట్టట్లేదు నేను అడ్జస్ట్మెంట్ కోసం పెట్టడానికి వేరే మెజర్మెంట్స్ అయితే ఉంటాయి సో దీనికోసం నేను ఇలా సిక్స్ ఇంచెస్ తీసుకుని దీనిని మధ్యకి కట్ చేసి త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ వచ్చేలాగా ఈ పొడవు అనేది తీసుకుంటున్నాను ఇది చాలా ఈజీగా ఉంటుంది ఇలా వేసుకోవడం వల్ల హిబ్బెల్ట్ చాలా రోజుల వరకు పాడవకుండా మన వేసిన కొండీలు కూడా ఎక్కడ జారిపోకుండా లూజ్ అయిపోకుండా క్లాత్ కూడా ఎక్కడ పాడవకుండా ఉంటుంది సో ఇలా తీసుకున్న ఈ త్రీ ఇంచెస్ని ఇప్పుడు చూడండి ఈ చివర ఉంటుంది కదా హిబ్బెల్ట్కి ఇందులోకి ఈ హెల్ స్టిక్ అనేది పెట్టేసుకోవాలి హెల్ స్టిక్ కూడా మనం తీసుకున్న ఈ వెడల్ప్కి సరిపడా హెల్ స్టిక్ అనేది ఉండాలి ఇప్పుడు ఈ హెల్ స్టిక్ని ఇందులోకి ఫిక్స్ చేసేస్తే సరిపోతుంది ఇలా లోపలికి పంపించి ఎక్కడి వరకు అయితే స్టిక్ క్లాత్ ఒకే చోటుకి వచ్చేలాగా చివరి భాగం చూసుకొని ఇక్కడ ఒక కుట్టు వేసుకుంటే చాలా ఈజీగా బెల్ట్ అనేది ప్రిపేర్ అయిపోతుంది సో కుట్టు వేసుకునే ముందు ఈ చివరి భాగం కూడా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి అంటే పీచులాగా బయటికి రాకుండా మధ్యకి కొంచెం ఫోల్డ్ చేసుకొని సో ఇక్కడైతే మీకు చూపిస్తాను వీడియోలో క్లియర్గా చూడండి ఇలా హెల్ స్టిక్ లోపల పెట్టిన తర్వాత దీన్ని ఇలాగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కుట్టు అనేది వేసుకోవాలి ఇక్కడ నేను త్రీ ఇంచెస్కి మార్క్ పెట్టుకున్నాను త్రీ ఇంచెస్కి వెళ్ళిన తర్వాత ఈ చి చివరి క్లాత్ని కొంచెం ఇలా ఫోల్డ్ చేసుకొని హెల్ప్ స్టిక్ని క్లాత్ని కలిపి ఇలా మనం కుట్టు అనేది వేసేసుకోవాలి సో ఇక్కడైతే నేను మరొక సైడ్ కూడా ఇలాగే వేస్తున్నాను చూడండి సో ఇక్కడ వీడియోలో చూపించే విధంగా ఇలా త్రీ ఇంచెస్కి పెట్టేసుకొని స్టిక్ని దీన్ని క్లాత్ని ఇలా వెనక్కి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ కుట్టు వేసుకుంటే చాలా ఈజీగా హిప్ బెల్ట్ ప్రిపరేషన్ అయితే ఇక్కడితో ఫినిష్ అయిపోతుంది సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ పీచు లాంటిది ఏమీ బయటికి లేకుండా మొత్తం కూడా ఇలా లోపలికి వేసి ఇది హెల్ స్టిక్తో సమానంగా పట్టుకొని దీనిపైన ఒక కుట్టు వేసుకోవడమే చాలా ఈజీగా హిప్ బెల్ట్ అనేది ప్రిపేర్ అయిపోతుంది ఇప్పుడు నేను కుట్టు వేసి చూపిస్తాను సో చూడండి టూ సైడ్స్ కూడా ఇలా హెల్ స్టిక్ పెట్టేసి నేను కుట్టు అనేది వేసేసుకున్నాను చాలా ఫాస్ట్గా ఈ హిప్ బెల్ట్ అనేది ప్రిపేర్ అయిపోయింది కదా ఇప్పుడు నేను ఇక్కడ హుక్స్ కానీ కొండి కానీ ఏవైనా వేస్తాను ఫస్ట్ అయితే దీనిపైన నేను డిజైన్ అనేది చేసేస్తాను డిజైన్ కూడా చాలా సింపుల్గానే డిజైన్ చేస్తున్నాను సో ఇక్కడైతే చూడండి నేను ఆల్రెడీ కొంచెం డిజైన్ అయితే చేసేసాను అంటే వీడియోలో డిజైన్ మొత్తం చూపిస్తే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా దానికోసం నేను చూడండి సెంటర్లో రెడ్ కలర్ స్టోన్స్ అవి వేసుకున్నాను స్టోన్స్ వేసుకున్న తర్వాత బాల్ చైన్ లైనర్స్ ఉంటాయి కదా అవి తీసుకుని గ్రీన్ బాల్ చైన్ లైనర్ వేసాను నెక్స్ట్ ఏమో గోల్డ్ బాల్ చైన్ లైనర్ వేశాను గ్రీన్ కలర్ అయితే కొంచెం సన్నగా అంటే కొంచెం చిన్నగా ఉన్న బాల్ చైన్ తీసుకున్నాను గోల్డ్ కలర్ కొంచెం పెద్దగా ఉన్న బాల్ చైన్ అయితే తీసుకున్నాను అలాగే పక్కన వచ్చి పర్పుల్ కలర్ తీసుకున్నాను సెంటర్లో దాని పక్కన మళ్ళీ గ్రీన్ కలర్ తీసుకుని ఈ గోల్డ్ బాల్ చైన్ లైన్ అయితే వేసేసుకొని ఫస్ట్ అయితే అలా డిజైన్ చేశాను నెక్స్ట్ వచ్చి చూడండి ఇప్పుడు దీనిపైన మొత్తం కూడా గమ్ వేస్తున్నాను కదా ఇప్పుడు ఫస్ట్ వేసిన డిజైన్ మొత్తం ఆరిపోయిన తర్వాత మాత్రమే ఈ డిజైన్ అనేది వేసుకోవాలి సో ఇక్కడ నేను ఇలా గమ్ వేసి దీనిపైన చిన్న చిన్న పూసలు కానీ బీడ్స్ లాంటివి కానీ ఏవైనా సరే వేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే లైట్ పింక్ కలర్ పూసలు లాంటివి వేస్తున్నాను చిన్న చిన్న బీడ్స్ ఉంటాయి కదా అవి తీసుకుని వీటిపైన అప్లై చేస్తాను ఇప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది అలాగే చాలా హెవీగా చాలా సింపుల్గా కూడా కనిపిస్తుంది ఇది చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఇంత హెవీ వర్క్ ఎలా చేశారా అనిపిస్తుంది కానీ చేయడం అయితే చాలా ఈజీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది చూడండి ఇప్పుడు ఆ గమ్ వేసుకున్నాను కదా ఆ గమ్ పైన ఈ బీడ్స్ని తీసుకుని ఇలా వేసేసుకోవడమే చాలా ఫాస్ట్గా అయిపోతుంది సో చూస్తున్నారు కదా మనం ఇవి వేసే ముందు చేసిన డిజైన్ మాత్రం పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇలా వేసుకోవాలి ఒకవేళ ఆ డిజైన్ వేసిన వెంటనే ఈ గమ్ వేసేసి ఈ బీడ్స్ అనేవి వేసేస్తే డిజైన్ పైన కూడా అంటికి దానికోసం పూర్తిగా ఆరిన తర్వాతే ఈ డిజైన్ అనేది చేసుకోవాలి ఇది చాలా ఫాస్ట్గానే అయిపోతుంది ఎలాంటి ఇబ్బంది ఉండదు ఒకవేళ ఎక్కడైనా పక్కన కూడా పడినా దీనిపైన ఎక్కడ కూడా అంటుకోవు సో ఇలా మొత్తం కూడా నేను వేసేసుకుని బాగా ఆరిన తర్వాత దీన్ని ఒకసారి మనం ఐరన్ చేసుకోవాలి సో ఇక్కడైతే చూడండి ఇలా మొత్తం వేసి ఆరిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారు కదా పైన ఉన్న ఎక్స్ట్రా పూసలన్నీ కూడా కింద పడిపోతాయి చక్కగా దీన్ని ఇలా మనం రెడీ చేసేసుకోవచ్చు సో ఇక్కడ నేను దీన్ని ఇలా వెనక్కి ఫోల్డ్ చేసి మొత్తం కూడా ఐరన్ చేసేసాను తప్పకుండా ఐరన్ చేయాలి అలాగే సైడ్ వచ్చి చిన్న చిన్న స్టోన్స్ లాంటివి కూడా పెట్టాను చాలా తక్కువ పెట్టాను సింపుల్గా ఉండడం కోసం ఇలా చిన్న చిన్న స్టోన్స్ అనేవి అంటించాను సో ఇక్కడైతే చూడండి ఇది మొత్తం కూడా చాలా బాగుంది కదా చాలా సింపుల్గానే అయిపోతుంది తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి పెద్దవాళ్ళకైనా ఇలాంటి మెజర్మెంట్స్ని పెంచుకుంటూ చేసుకోవచ్చు చూడండి టూ సైడ్స్ కూడా నేను ఇలాగా ఒక సిక్స్ స్టోన్స్ అయితే అంటించుకున్నాను చాలా చిన్న చిన్నవి కొంచెం గోల్డ్ కలర్లో ఉన్నవి తీసుకుని వేశాను బ్యాక్ సైడ్ మొత్తం ప్లెయిన్గా లేకుండా కొంచెం స్టోన్స్ అనేవి అక్కడ అంటించాను ఇలా మనకి నచ్చిన థాట్తో అంటే మనకి ఎలాంటి ఐడియా వచ్చినా మనకి నచ్చినట్టుగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇక్కడైతే చూడండి పిల్లల నడుమును బట్టి ఇలా కొండీలు అనేవి కుట్టుకోవాలి కొండీలు కుట్టుకున్నా లేదంటే ఏవైనా కొండీలు ఉంటాయి కదా అలాంటి కొండీలు అడ్జస్ట్మెంట్ కొండీలు వేసుకున్నా సరే బాగానే ఉంటుంది హుక్స్ మాత్రం ఇలా చివరి పెట్టుకుంటే సరిపోతుంది ఇలా చివరికి హుక్స్ వేసుకునే వాళ్ళు రెండు హుక్స్ వేసుకుంటే ఫిట్గా ఉంటుంది పెట్టుకున్నప్పుడు చూడటానికి కూడా ఎక్కడ అటు ఇటు కదలకుండా చాలా ఫిట్గా కనిపిస్తుంది సో చూసారు కదా చాలా సింపుల్గా హిప్ బెల్ట్ అనేది ప్రిపేర్ అయిపోయింది ఇలాంటి మెజర్మెంట్స్తో మీ ఇంట్లో కూడా ట్రై చేయండి టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలకి చాలా ఈజీగా ఈ హిప్ బెల్ట్ అనేది ప్రిపేర్ చేసి చూపించాను కదా తప్పకుండా మీ ఇంటి దగ్గర కూడా మీ పిల్లలకి ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా పెట్టుకుంటారు అలాగే మనకి ఇవి మార్కెట్లో కొనాలంటే చాలా ప్రైస్ ఉంటుంది సో చూడండి ఇక్కడైతే మా అమ్మాయి డ్రెస్ పైన పెట్టుకుంది చాలా అంటే చాలా నచ్చింది తనకి పిల్లలు కూడా చాలా ఇష్టంగా పెట్టుకుంటారు ఇలాంటివి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ వీడియో ఇవాళ్ళ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా వీడియోకి లైక్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్